నా భాషలో మొదటగా నేను దేవునికి స్తోత్రం చెప్పిస్తున్నాను. తర్వాత రాజ్యించే ప్రజలందరూ, ముఖ్యంగా ఈ లక్షల మంది విద్యార్థులు, ఒక కోటి కుటుంబాల కంటే ఇంకా ఎక్కువ ఉన్న మన ఆంధ్రులు, మీ ప్రార్థనలు దేవుడు ఆలకించాడని నాకు నమ్మకం. ఇప్పుడు గత 1 అవర్గా మీరు చూస్తున్నారు హైకోర్టు ఆర్డర్స్. జస్టిస్ గోస్వామి గారు గంటలో మాట్లాడిన పాయింట్స్, న్యాయవాదులు మాట్లాడిన పాయింట్స్ చూస్తే మే 3వ తారీఖుకి మరలా పోస్ట్పోన్ అయిందని అన్నారు. కానీ జస్టిస్ గోస్వామి గారి ఆర్డర్ నేను క్లియర్గా విన్నప్పుడు 3 హైలైట్ చేశారు ఆయన. 1, ఇప్పుడెందుకు పరీక్షలు పెట్టాలి? ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో, జార్ఖండ్లో, ఉత్తరాఖండ్లో, పంజాబ్లో, కేరళలో, మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో పరీక్షలు క్యాన్సిల్ చేశారు. 1-10 రాష్ట్రాలు, ఇంకొక 10 రాష్ట్రాలు పరీక్షలు పోస్ట్పోన్ చేశారు. మీరు ఎందుకు పోస్ట్పోన్ చేయకూడదు అన్నప్పుడు మన ముఖ్యమంత్రి జగన్ గారి అటార్నీ జనరల్, ఆయన పేరైతే నేను బాగా వినలేదు కానీ ముఖం కనబడుతుంది, ఏంటి ఆయనకి మతుందా లేదా, ముఖ్యమంత్రి గారికి మతుందా లేదా అన్నది అందరికి అర్థమైపోయింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన పేరు ఏదో నాకు తెలియదు కానీ ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్కి మత లేదని బుద్ధి అయిపోయింది, అర్థమైపోయింది. సురేష్ అట, ఆదిబోల సురేష్ అట, బాబు మీ దేవుడు నాకు తెలియదు కానీ మీకు మతుందా? బుర్రన్నాడు ఎవరైనా పరీక్షలు పెడతారా? మీ అటార్నీ జనరల్కి కూడా మతుందా లేదా? ఏంటి ఆర్గ్యుమెంట్? అందుకనే చీఫ్ జస్టిస్ గారికి నమస్కారం. నేను ఎవరికి నమస్కారాలు పెట్టను, అయినప్పటికీ గోస్వామి గారికి నమస్కారం పెడుతున్నాను. అయితే ఈరోజు రిజల్ట్ ఇచ్చేస్తే నా అమర నిరాహార దీక్ష కనీసం టీ అయినా తాక్కుంటూ మంచినీళ్ళతో చేస్తున్నా. నేను క్లోజ్ చేద్దాం, మూసేద్దాం అనుకున్నా. కానీ మరలా 3వ తారీఖుకి ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు, గోస్వామి గారు పొడిగించారు కాబట్టి మరలా గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేస్తే నేను ఆ 3వ తారీఖు రిజల్ట్ వచ్చిన వరకు కూడా అమర నిరాహార దీక్ష ఇక్కడే నేను కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ పరీక్షలు జరగకూడదు. అయితే గోస్వామి గారు మాట్లాడి 3 విషయాలు మాట్లాడతారు, అందరు ఆలకించండి. మన దేశంలో కూడా అమెరికా లాగే, గ్రేట్ బ్రిటన్ లాగే, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫ్రాన్స్ లాగే ఈ కోర్టులు లైవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను.